జాగ్రత్త, రండి రా, ఇలా రామ్మా రా, ఇలా కూర్చోమ్మా. హాయ్. ఏం తీసుకుంటారు? చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్, ఏమి వద్దా? ఆపిల్ తింటారా? హలో, నువ్వు తీసుకో. అవును సార్, 10 రోజుల్లో ఢిల్లీకి బయలుదేరి వచ్చేస్తాను. అవును సార్, తప్పకుండా మీ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాను సార్. ఆ ఫైల్ ఇంకా సైన్ అయ్యి రాలేదు. అవును, ఇంకో 10 రోజులు వస్తుంది అనుకుంటాను. అది రాగానే నేను ఢిల్లీ బయలుదేరి వచ్చేస్తాను. బాయ్ సార్. సరే 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 అభి, ఆపిల్ అలా తినకూడదు అభి, నేను కట్ చేసిస్తాను. ఇదిగో తిను. క్యూట్గా ఉన్నారు కదా. చాలా పెద్దది, దాంతో ఆడుకోవడం కుదరదు. నేను నీకు చాలా బొమ్మలు కొనిస్తాను, చిన్ని చిన్ని బొమ్మలు, సరేనా? బాగా నిద్రపోవాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. నా పిల్లలు కనపడ్డో లేదే, ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. నేను ఇప్పుడు ఏం చేయను? Ah!
అభి ఇలారా రా. పాప పేరేంటి? అవును, నువ్వు చెల్లిని ఎలా పిలుస్తావు? పేరు పెట్టలేదు. సరే, నేనే ఓ చక్కని పేరు పెడతాను. ఏంటి? నీ పేరు అభి. ఆ భి రెండే అక్షరాలు. అదేవిధంగా తన పేరు రెండే అక్షరాలు. వి ను విను. ఎలా ఉంది? సూపర్ శకునం. గంట కూడా మోగింది, ఇక తన పేరు విను. ఓకే, విను విను విను. భయపడ్డావు కదా? భయపడ్డావు భయపడ్డావు, నిజంగా భయపడ్డావు. అదేంటి విను? అది సరే గాని ఇదేనా నీ సస్పెన్స్? నేను అడిగిన దానికి జవాబు చెప్పవా? ఎవరా విను? ఎవరా వినునా? అవును తనే. ఎవరా పేరు పెట్టింది? నేనే. బాగుంది, థ్యాంక్ యూ విను. విను ఇట్రా. లూసా నువ్వు? నువ్వేరా లూసు? అబ్బు, ఈ బొమ్మ మనకొద్దు బాబు. హే, ఏంటి బొమ్మ తనకు తానే మాట్లాడుతుంది? అది నా మైండ్ వాయిస్. మంత్రం లేదురా మనిషే బొమ్మ పిల్లలు, వదులే బాధ లెక్కలు, నవ్వితే ఏమీ కాదురా, మంత్రం లేదురా. ఇటు చూడు అటు చూడు, ఎంతో ఎంతో సంతోషం. నువ్విట్ట నేనట్ట, రాదు ఉత్తేజం. ఇటు చూడు అటు చూడు, మనిషే బొమ్మ పిల్లలు, వదిలే బాధ లెక్కలు, నవ్వితే ఏమీ కాదురా, మంత్రం లేదురా. 1 2 బకమ్మషు, 3 4 షర్ట్ డో, 5 6 పిక్ అప్ ద స్టిక్, 7 8 కలైడ్ ఆన్ ద స్ట్రైట్. Thank you.
చెప్పు, 8 అంటే 17 అవునా కాదా చెప్పు. సరిగాను చెప్పు, నాకు తెలిసేలా చెప్పు. లెక్క సరిగాను చెప్పు, నాకు తెలిసేలా చెప్పు. చే బొమ్మ పిల్లలు వదులే బాధ లెక్కలు, నవ్వితే ఏమి కాదురా మంచం లేదు. నేను నీ నుంచి వైదొలగను లేను, నీ చెయ్యి విడవను లేను. ఈ సూక్తి నా నుంచి ఎలా దూరం అవ్వలేదో, నన్ను ఎలా కాపాడిందో అదేవిధంగా నిన్ను విడిచి దూరంగా వెళ్ళను, నిన్ను కాపాడి తీరతాను.